మాట్లాడితే అందరిని విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు వాళ్ళ ఇంట్లో మనం చిచ్చిపెట్టామంట. వాళ్ళింట్లో మనం చిచ్చిపెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చిపెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పవు, జగన్ అన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు, ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళపైన బురద జల్లేసి రాజకీయం చేయాలనే రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ద్వారా ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో భావి తరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఈరోజు లేదు. దాన్ని చెప్తున్న వస్తానే మీకు అధికారం ఇచ్చి 3 ఏళ్ళు అనుభవించలేకపోయారు. కడానా 2 ఏళ్ళైనా పూర్వ వైభవం తెచ్చే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తూ, మీరు కూడా ఈ స్ఫూర్తిని ఇక్కడతో వదిలిపెట్టకుండా ఈ డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్ళాలి. మీకు ఇచ్చిన అధికారాలు ఎందుకు పోయినాయో మీరు చెప్పాలి. 3 ఏళ్ళు ఏ విధంగా మీరు పని చేయలేకపోయారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ మేము పని చేయాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, అప్పుడే ఈ గ్రామానికి మంచి చేస్తామని మీరు చెప్పండి. ఆ పని మీరు చేయండి. రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత, ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. కొంతమంది ఇక్కడ అందరూ కూడా మిత్రులందరూ మాట్లాడుతున్నారు యువతకు అధికారం ఇవ్వాలి, వీకర్ సెక్షన్కి అధికారం ఇవ్వాలని. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, సర్పంచ్లు కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని కానీ నాకు పూర్తిగా అధికారం ఇవ్వండి, ప్రజలందరూ ఆలోచించండి. నేను రాజకీయ మార్పు తీసుకొస్తా, బడుగు బలహీన వర్గాల్ని పెంచుతాను. ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు, మళ్ళీ ఏం చేయాలో చేస్తాం. ఇవన్నీ జరగాలంటే మీరు పూర్తి స్వేచ్ఛ పూర్తి మ్యాండేట్ తెలుగుదేశం జనసేనకి ఇచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. ఇది మీరు ఇవ్వండి, ఇప్పటి నుంచి మీరు మాట్లాడండి, అధైర్యపడి ఇంట్లో ఉండొద్దండి. ఏదో మాట్లాడితే కేసులు పెడతారని భయపడద్దండి. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పండి, గ్రామాల్లో చర్చలు చేయండి. ఈ ఎన్నిక అనేది 100 రోజుల తర్వాత లాస్ట్ డే మాట్లాడితే వీల్లేదు. ఇప్పటి నుంచే మీరు ఓపెన్గా మాట్లాడి ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలో చేసి చూపిస్తాం. ఇదేం కొత్త కాదు, ఒకప్పుడు చేశాం, మళ్ళీ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్. 12,918 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు కానీ కలకలగాడితే ఆ గ్రామంలో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది. 5 సంవత్సరాల్లో 92,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఆధ్వర్యంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క 100 అవార్డులు వచ్చాయి జాతీయ స్థాయిలో. 21 లక్షల ఎల్ఈడి బల్బులు వేశాం. దీనివల్ల 1,138 కోట్ల రూపాయలు కరెంటు ఆదాయే పరిస్థితి వచ్చింది. 2,115 అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు కానీ, 5,885 అంగన్వాడీ భవనాలు కానీ, 2,251 శ్మశాన వాటికలు కానీ, 22 లక్షల మరుగుదొడ్లు కట్టేయడం కానీ,
9599 చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీ అధ్వర్యంలో చేశాం. గ్రామాల్లో 600,000 ఫామ్ పాండ్స్ని ఎక్కడికక్కడ మీరే తవ్వించే పరిస్థితికి వచ్చారు. భారతదేశంలో ఒక పటిష్టమైన వ్యవస్థ ఇప్పుడే అందరూ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుని చెక్ ఇచ్చే ఏకైక అధికారం ఒక్క సర్పంచ్కు ఉంది తప్ప మిగిలిన వాళ్ళకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు. ఆ అధికారం మీకు ఇచ్చారు, నిర్ణయాధికారాలు మీకు ఇచ్చారు. ఏది కావాలంటే గ్రామంలో ఒక రౌండ్ వేసినప్పుడు పలాన్ దగ్గర వీధి దీపం లేదంటే 2 నిమిషాల్లో అది వేసే అధికారం, ఒక దగ్గర రోడ్డు బాగాలేదంటే గ్రామంలో మీకు చెప్తే ఇమీడియట్గా రోడ్డు వేసే అధికారం మీకు ఉంది. అలాంటి అధికారాలన్నీ ఉన్నాయి. రెండోది గ్రామంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కాలక్రమేణా మనం అందరం కూడా ఆలోచిస్తే ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, కేంద్రంలో ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు రాష్ట్రంలో కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఫైనాన్స్ కమిషన్ కూడా వేశాం. ఆ రోజు కొంత నిధులు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేశాం. ఈరోజు 14, 15 ఏదైతే ఈరోజు మనకు ఫైనాన్స్ కమిషన్లు ఉన్నాయో ఈ రెండు నేరుగా పంచాయతీలకు డబ్బులు పంపించారు. 8,629 కోట్ల రూపాయలు మీకు పంపిస్తే ఆ డబ్బుల్ని మీ సంతకాలు లేకుండా జనరల్ బాడీ పర్మిషన్ లేకుండా నిధులు డైవర్ట్ చేశారంటే ఇది చాలా ఇల్లీగల్, ఇది అనెథికల్, ఇది చాలా సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అధికారం లేదు మీ అకౌంట్లో డబ్బులు లేకుంటే ముఖ్యమంత్రి అకౌంట్లో ఉండే డబ్బుల్ని మీరు తీసుకోవడానికి పర్మిషన్ చేస్తారని అడుగుతున్నా. ఈయన ట్రెజరీ నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటూ ఒప్పుకుంటాడని నేను అడుగుతున్నా. పెత్తనం ఉందని, చేతిలో అధికారం ఉందని సర్పంచల్ని మోసం చేస్తూ గ్రామ సభలు పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉండే ప్రజల్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు. సర్పంచ్ కూడా ఒక జవాబుదారితనం ఉంది మీకు, మీరు ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండే ప్రజల మనోభావాల ప్రకారం వారి ఆమోదం ప్రకారం మీరు పనిచేస్తారు. అందుకే జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఈరోజు నరేగా డబ్బులున్నాయి, నరేగా డబ్బులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క వ్యక్తికి 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలంటే ఎంత నిధులు కావాలో ఆ నిధులిచ్చే బాధ్యత కేంద్రానిది. దానికి 90% కేంద్రం ఇస్తారు, 10% మనం పెట్టుకుంటాం. ఇందులో కూడా మీరు చూస్తే ఇప్పుడు కొద్దిగా మారింది కానీ 70% నిధులు లేబర్ ఖర్చు పెట్టాలి, 30% నిధులు మెటీరియల్ ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక సిమెంట్ రోడ్ వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా అందులో 30%. అదే మారిగా లేబర్కి కూడా సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం వేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బులు ఉపయోగించి మనం బ్రహ్మాండంగా పనులు చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సర్పంచులకు ఎక్కడా పనులు లేకుండా చేశారు. ఇంత మునుపు గవర్నమెంట్లో పనిచేసిన సర్పంచులందరూ డబ్బులు ఇవ్వకుండా దివాలా తీశారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని దివాలా తీయించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం వచ్చిన 3 నెలల్లోనే మీరు చేసిన పెండింగ్ బిల్స్ అన్ని మీకు ఇచ్చే బాధ్యత, వడ్డీతో సహా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.